हेलो फ्रेंड्स अयिते ई रोज नुंची मन चानल्लो मनं प्रती ओक्क वीडियो अनेदि तेलुगुलो अप्लोड चेयडं जरिगिंदि अयिते ई रोज मन टापिक वच्चेसि मोबाइल ओक्क मदर बोर्ड्स वाडि पार्ट्स अयिते मोबाइल लो एमेम पार्ट्स उंटायि एलांटि पार्ट्स उंटायि अवि एला पनिचेस्तायि अवि तेलुसुकुंदां अयिते फस्ट अनेदि मन मोबाइल पार्ट्स गुरिंचि चेप्तां ఒకసారి మనం వెనక చూసినట్లయితే ఇక్కడ సిమ్ ట్రే అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది సిమ్ ట్రే అంటారు దీన్ని, అలాగే దీన్ని మెమరీ కార్డ్ స్లాట్ అంటారు. ఇది మనం బయట నుంచి చూడడానికి కనిపిస్తుంది కానీ లోపల ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఐసీస్ యొక్క కొన్ని ప్లే ఐసీ పైన కొన్ని ప్లేట్స్ కూడా అమర్చబడతాయి ఫ్రెండ్స్. ఐసీ ప్లేట్ నేను రిమూవ్ చేసి ఆగని చూపిస్తా. ఇక్కడ చూడండి ఒకసారి ఐసీ ప్లేట్ దీనిపైన యూజ్ చేయడం జరిగింది. అవి హీట్ రాకుండా, అంటే మనం హీట్కి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్లో వాటిపైన కొన్ని ప్లేట్స్ అమరుస్తారు ఫ్రెండ్స్. అవి మనకు హీట్ తెలియకుండా కొన్ని ప్లేట్స్ అనేవి అమరుస్తారు ఫ్రెండ్స్ వాళ్ళకు. అయితే వీళ్ళు ఇక్కడ హీటర్ రబ్బర్ కూడా యూస్ చేస్తారు, హీట్ రెసిస్టెంట్ రబ్బర్ అంటారు దాన్ని. అయితే అది ప్లేట్ లోపల ఉంటుంది, దాన్ని నేను వీడియో చివరిలో చూపిస్తాను. ఇక అయితే నా దగ్గర కొన్ని మదర్ బోర్డ్స్ ఉన్నాయి. హానోవర్ 8 Lite మదర్ బోర్డు ఉంది, సామ్సంగ్ J7 నెక్స్ట్ మదర్ బోర్డు ఉంది, ఇది సామ్సంగ్ J7 నెక్స్ట్ మదర్ బోర్డ్, అలాగే ఇది అసూస్ మదర్ బోర్డు ఉంది, ఇది హానోవర్ 8 Lite మదర్ బోర్డ్. ఇలాగే చాలా మదర్ బోర్డ్స్ ఉన్నాయి. అలాగే ఈ బోర్డ్స్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ చాలా పార్ట్స్ అనేది మీకు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ ఒక బోర్డు తీసుకొని మీకు ఆ పార్ట్స్ అనేవి వివరిస్తాను ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇది సెకండరీ పవర్ ఐసీ, అలాగే అంటే మొబైల్లో 2 పవర్ ఐసీస్ ఉంటాయి, ఇది సెకండ్ పవర్ ఐసీ. అలాగే మనం వెనక చూసినట్లయితే కొంతమంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే మొబైల్ని ప్లేట్ మొబైల్ మదర్బోర్డ్ యొక్క ప్లేట్స్ని అసెంబ్లీ బ్లోయర్తో కాకుండా వాళ్ళు కటర్తో తీస్తారు. అలా కటర్తో తీసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఒకసారి చూడండి ప్రింట్స్ అనేవి ఊడిపోతాయి. ఆ ప్రింట్స్ కింద కొన్ని 100 కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఇది మొత్తం చూసినట్లయితే ఇది ఒక నెట్వర్క్ సెక్షన్ అనమాట. ఒక నెట్వర్క్ సెక్షన్లో 3 ఐసీస్ అనేది ఇచ్చాడు ఇది లెనోవో బోర్డ్. అలాగే ఇక్కడ ఒక క్రిస్టల్ చూసినట్లయితే ఇది రేడియో ఫ్రీక్వెన్సీ, అంటే ఆర్ఎఫ్ క్రిస్టల్ అనమాట. ఈ ఆర్ఎఫ్ క్రిస్టల్ రేడియో ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుంది నెట్వర్క్ సెక్షన్ కోసం. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ చూడండి ఒకసారి. ఇది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇది మనకు బయట నుంచి వచ్చే వాయిస్ని ఇది రాకుండా చేస్తుంది, ఇది ఆపిద్ది అనమాట. ప్రతి ఒక్క బోర్డులో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది పైన ఇస్తాడు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ హానోవర్ బోర్డులో కూడా చూడండి ఒకసారి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ప్రతి బోర్డులో పైన ఇస్తాడు. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ అక్కడే జరిగింది, అంటే ప్రతి దాంట్లో ఇంపార్టెన్స్ ఏం కాదు, అది ఒక ఈ ప్లేస్లో ఇవ్వాలి ఈ ప్లేస్లో ఇవ్వాలి. కొన్ని బ్రెడ్లో లెఫ్ట్ సైడ్ ఇవ్వచ్చు, కొన్ని బ్రెడ్లో రైట్ సైడ్ కూడా ఇవ్వచ్చు. ఇది మెయిన్ చేసే పని ఏంటంటే బయట నుంచి నాయిస్ వచ్చే నాయిస్ని క్యాన్సిల్ చేసేది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ సెన్సార్ చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రాక్సిమిటీ సెన్సార్ అంటారు, ఇది లైట్ సెన్సార్ అనమాట. ఎప్పుడైతే లైట్ ఎక్కువగా వచ్చిందో అప్పుడు ఇది ఆన్ అయ్యి దీని రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ చేసేది. ఎప్పుడైతే లైట్ అనేది లేదో, ఎప్పుడైతే మనం డార్క్ ప్లేస్లోకి వెళ్ళాం అప్పుడు మన బ్రైట్నెస్ మన మొబైల్లో బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది. ఇది అసూస్ బోర్డు మా ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కూడా ప్రాక్సిమిటీ సెన్సార్, మన ప్రతి బోర్డులో ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది చూడొచ్చు. ఎందుకంటే ఇది మన ఐస్ ప్రొటెక్షన్ కోసం, ఎప్పుడైతే మనం డార్క్ ప్లేసెస్కి వెళ్ళాం అప్పుడు బ్రైట్నెస్ తగ్గింది. అలాగే మనం ఎప్పుడైతే చెవి దగ్గర పెట్టాం అప్పుడు ఆటోమేటిక్గా అది బ్లాంక్ అనేది బ్లాక్ అయిపోయింది స్క్రీన్ అనమాట. దానికి రీజన్ ఈ ప్రాక్సిమిటీ సెన్సారే. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎల్ఈడి అనేది ఉంది, ఫ్రంట్ కెమెరా యొక్క ఫ్లాష్ లైట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ కెమెరా యొక్క ఎల్ఈడి. అలాగే మనం ఇక్కడ పక్కన చూసినట్లయితే ఇక్కడ సామ్సంగ్ J7 యొక్క వాల్యూమ్ బటన్స్ చూడొచ్చు మనం. వీటిని అసెంబ్లీ బటన్స్ కూడా అంటారు, అంటే సర్ఫేస్ మౌంట్ డివైస్, అసెంబ్లీ యొక్క ఫుల్ ఫామ్ సర్ఫేస్ మౌంట్ డివైస్. ఇవి వాటి యొక్క బటన్స్ చూడండి ఎలా ఉంటాయో. అలాగే ఇందాక మీకు చెప్పాను చూడండి హీట్ రెసిస్టెంట్ రబ్బర్ అనేది ఇదే ఆ హీట్ రెసిస్టెంట్ రబ్బర్. అలాగే ఇది సిపియుని ఎక్కువ హీట్ కాకుండా ప్రొటెక్ట్ చేసేది, ఇదే దాని యొక్క మెయిన్ వర్క్. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే ఇది బ్యాక్ కెమెరా యొక్క ఎల్ఈడి. ఫ్రంట్ కెమెరాకి ఇచ్చాడు, బ్యాక్ కెమెరాకి ఇచ్చాడు. ఇక్కడ J7X ఫ్రంట్ కెమెరా పాత, ఇది పాత మోడల్ కాబట్టి దీనికి ఫ్రంట్ డయోడ్ ఇచ్చాడు. అలా ఇక్కడ చూసినట్లయితే ఇది వైఫై క్రిస్టల్, ఇది వైఫై కోసం సిగ్నల్ వేవ్స్ని జనరేట్ చేసింది ఫ్రెండ్స్. ఇది వైఫై క్రిస్టల్ అంటారు దీన్ని. ఏ సెక్షన్లో ఏ వైసీ పక్కన అయితే క్రిస్టల్ ఉందో దాన్ని ఆ పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే సామ్సంగ్ J7X పాత మోడల్స్లో సీసీ బోర్డు అనేది కింద ఇస్తాడు, అది బోర్డు జాయింట్ అయ్యే ఇస్తాడు. ఇప్పుడు వచ్చే కొత్త బోర్డ్స్లో అయితే సీసీ ఫ్లెక్స్ ట్రిప్నియా అనేది కొత్తగా వేరుగా ఇస్తున్నాడు, అయితే పాత బోర్డ్స్లో వచ్చేసి దాన్ని కంబైన్ చేసి ఇస్తాడు. ఇది చూడండి హానోవర్ 8 Lite యొక్క సీసీ బోర్డు, ఇది దీంట్లో మైక్ సెక్షన్ రింగర్ సెక్షన్ రింగర్ టిప్స్ అంటే రింగర్ టిప్స్ ఛార్జింగ్ పిన్ ఛార్జింగ్ కనెక్టర్ మొత్తం దీంట్లో నిచ్చేశాడు. సీసీ బోర్డులో మెయిన్గా నెట్వర్క్ కావాల్సిన సిగ్నల్ అలాగే మైక్ వైబ్రేటర్ రింగర్ టిప్స్ ఇవే ఇస్తాడు. పాత మొబైల్స్లో అయితే మొత్తం మదర్ బోర్డుని అమర్చేసేవాడు. ఇక్కడ చూడండి ఇది ఈఎంఎంసీ అంటే ర్యామ్, మన ఫోన్ యొక్క ర్యామ్ ఐసీది. ఇలాగే ఇది సిపియు, ఈ రెండు పక్కన పక్కనే ఉంటాయి. మీరు ఏ మొబైల్ అయినా చూడండి ఈ రెండు పక్కన పక్కనే ఉంటాయి.
ఇది ఒక సెక్షన్ గా డివైడ్ చేస్తాడు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇది ఒక సెక్షన్ గా డివైడ్ చేసి రెండింటిని పక్కన పక్కన ఇస్తాడు మన మొబైల్ లో ఏ ఐసి అయితే అన్నిటికంటే పెద్దది పెద్దగా కనిపిస్తుందో దాన్ని సిపియు అంటారు అలాగే ఆ పెద్ద ఐసి పక్కన ఏ ఐసి అయితే ఉందో దాన్ని ర్యామ్ అంటారు దానిపైన ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ని మనం గూగుల్ సెర్చ్ చేసినట్లయితే మనకు డీటెయిల్ గా చూపిస్తాడు అలాగే ఇది వచ్చేసి మన లైటింగ్ అలాగే రింగర్ సెక్షన్ అంటే ఏం లేదు స్పీకర్ సెక్షన్ అంటారు ఇది ఒక సెక్షన్ గా డివైడ్ చేయబడింది అలాగే ఇది ఇంకో సెక్షన్ గా డివైడ్ చేయబడింది మొబైల్ లో చాలా వరకు సెక్షన్స్ గా డివైడ్ చేస్తారు వాటి పైన ప్లేట్స్ ఇస్తాడు అదొక సెక్షన్ అని చెప్పేసి ఇది ఒక సెక్షన్ అన్నమాట అలాగే మనం వెనక్కి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెట్వర్క్ సెక్షన్ ఇది మొత్తం నెట్వర్క్ సెక్షన్ దీంట్లో బ్యాండ్స్ ఉంటాయి 1200 బ్యాండ్ అని 900 బ్యాండ్స్ అని అలాగే 1900 బ్యాండ్స్ అని ఇది 4G 3G 2G సిగ్నల్స్ ని జనరేట్ చేస్తాయి ఈ మూడు ఐసీస్ కలిపి అవి బ్యాండ్స్ గా సపరేట్ అయ్యి సిగ్నల్స్ ని జనరేట్ చేస్తాయి అన్నమాట ఒకసారి చూడండి ఇక్కడ ఒక ఐసీ కనిపిస్తుంది ఇంకో ఐసీ ఇక్కడ మూడు ఐసీస్ ఉన్నాయి ఇవి బ్యాండ్స్ గా సపరేట్ అవుతాయి అన్నమాట 900 బ్యాండ్ అని 800 బ్యాండ్ అని 1900 బ్యాండ్ అని ఇది ఇక చూడండి ఇది వేరే సెక్షన్ అన్నమాట మళ్ళీ ఇది ఒక సెక్షన్ గా మళ్ళీ డివైడ్ చేశారు ఇక్కడ చూసినట్లయితే ఇది పవర్ సెక్షన్ ఇది అలాగే సిపియు ఒక ర్యామ్ ఈ రెండు కలిపారు కాబట్టి ఇది ఒక సెక్షన్ గా డివైడ్ చేశారు ఇది వచ్చేసి మన లైట్ ఆర్ రింగర్ సెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక సెక్షన్ గా డివైడ్ చేస్తారు ఇది ప్లేట్ తీసినట్లయితే అది మనకు కనిపిస్తుంది అదే సెక్షన్ మనం ప్రతి ఒక్క ఐసీని దాని కోడ్ అలాగే దాని కొన్ని నేమ్స్ కూడా ఇస్తాడు ఒకవేళ అది పవర్ ఐసీ అంటే దాని మీద పిఎం అని ఇస్తాడు అది ఒకవేళ క్వాల్కమ్ అయితే దాని మీద మీడియా దాని మీద పేరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఐసీ పైన సాధ్యమైనంత వరకు పేరు అనేది గ్యారంటీ 100% ఉంటుంది మీడియా టెక్ కూడా మెయిన్ కూడా ఉంటుంది మనం అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ చూడండి ఒక కొన్ని మీడియా టెక్ ఐసీస్ కూడా ఉన్నాయి వాటిపైన పేర్లు కూడా ఉన్నాయి అయితే వాళ్ళ పక్కన కోడ్స్ ఉంటాయి ఆ కోడ్స్ మనం గూగుల్ సెర్చ్ చేయొచ్చు ఇది మొత్తం ఒక సెక్షన్ అన్నమాట ఇది లెనోవో బోర్డు ఇది మొత్తం ఒక సెక్షన్ దీంట్లో పవర్ ఐసీ ఉంది దీంట్లో పవర్ ఐసీస్ అన్ని కొన్ని ఇప్పుడు వచ్చి కొత్త మొబైల్స్లో రెండు పవర్ ఐసీస్ ఇస్తున్నాడు అంటే ఒక్క దాని మీద బటన్ కాకుండా రెండు రెండు పవర్ ఐసీస్ ఇస్తున్నాడు ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ కెపాసిటర్స్ ఉన్నాయి డయోడ్స్ ఉన్నాయి ఇది చూడండి ఒకసారి ఇది లెనోవో యొక్క గ్రాఫిక్ సెక్షన్ అన్నమాట ఇది లెనోవో మొబైల్ యొక్క గ్రాఫిక్ సెక్షన్ ఇక్కడే గ్రాఫిక్స్ అనేది మొత్తం తయారవుతుంది అన్నమాట మన డిస్ప్లేకి గ్రాఫిక్స్ మొత్తం ఈ ఐసీలోనే తయారవుతుంది అలాగే ఇది ర్యామ్కి జాయిన్ అయ్యి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనం ఇది పవర్కి కనెక్టర్ అలాగే టచ్ కనెక్టర్ చూడొచ్చు అలాగే ఇవి కెమెరా కనెక్టర్స్ అంటారు వీటిని మనం కెమెరాని దీనిలో అమర్చబడచ్చు అలాగే ఇవి వచ్చేసి రెండు ఎమిటింగ్ డయోడ్స్ ఇచ్చారు రెండు ఎల్ఈడి ఇస్తారు కొన్ని మొబైల్స్లో ఒకటే ఇస్తాడు కొన్ని మొబైల్స్లో రెండు ఇస్తాడు అది మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఉంటుంది ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి దీని పక్కన చూడండి ఒకసారి క్రిస్టల్ కూడా ఉంది ఇది నెట్వర్క్ క్రిస్టల్ అన్నమాట ఆర్ఎఫ్ క్రిస్టల్ అంటారు దీన్ని ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టిప్స్ ఉన్నాయి కొన్ని టిప్స్ ఉన్నాయి ఇవి ఎక్కడైతే ఏ సెక్షన్లో అయితే ఆ టిప్స్ వాటి పైన ఉన్నాయో వాటిని ఆ పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వైఫై సెక్షన్లో ఒక టిప్ ఇచ్చాడు అంటే ఇది వైఫైకి సిగ్నల్ కోసం జనరేట్ చేసి సూచించబడిన టిప్ అనమాట అలాగే ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇవి ఇయర్ స్పీకర్ టిప్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇయర్ స్పీకర్స్ యొక్క టిప్స్ అనేవి రెండు ఇక్కడే జాయింట్ అవుతాయి అన్నమాట అయితే మనం ఇప్పుడు ఇయర్ ఫోన్ జాక్ని కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇయర్ ఫోన్ జాక్ ప్రతి మొబైల్లో బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మొబైల్లో ఇయర్ ఫోన్ జాక్ అనేది బ్లాక్ కలర్లో వేస్తాడు అలాగే దాంట్లో 6 లెగ్స్ ఉంటాయి ఇప్పుడు ఏ మొబైల్లో చూసుకోండి కీప్యాడ్ ఏం చేసుకోండి లేకపోతే టచ్ చూసుకోండి లేకపోతే ఇంకా హై రేంజ్ మొబైల్స్ చూసుకోండి దాంట్లో 6 లెగ్స్ ఉంటాయి ప్రతి ఒక్క లెగ్ ఒక కొన్ని కనెక్షన్తో జాయింట్ అయి ఉంటాయి అయితే ఒక్క కనెక్షన్ మాత్రం గ్రౌండ్తో 100% జాయింట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ పవర్ వచ్చినా కానీ ఎక్కువ ఏమైనా సిగ్నల్ వచ్చినా కానీ దాన్ని గ్రౌండ్కి అటాచ్ చేస్తారు అలాగే ప్రతి ఒక్క ఇయర్ ఫోన్ జాక్ కూడా కొన్ని సిగ్నల్స్ని కలెక్ట్ చేసుకొని అంటే మనకి కావాల్సిన ఇయర్ ఫోన్స్లో కొన్ని సిగ్నల్స్ కనెక్ట్ చేసుకొని ప్రొవైడ్ చేసింది అలాగే ఇంకో ఇక్కడ చూసినట్లయితే కెమెరా పక్కన కొన్ని 3 టిప్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అలా 3 టిప్స్ని నెట్వర్క్ టిప్స్ అంటారు ఎందుకంటే ఆ నెట్వర్క్ టిప్స్లో ఒకటి గ్రౌండ్ అలాగే రెండేమో సిగ్నల్ కనెక్షన్స్ అన్నమాట ఇంకా మీకు ఒక సీసీ బోర్డు గురించి చెప్తాను చూడండి ఒకసారి మనం ఒకవేళ సీసీ బోర్డ్ని జాయిన్ చేయాలనుకోండి ఒక స్ట్రిప్ ఇస్తారు దాన్ని సీసీ స్ట్రిప్ అంటారు దాన్ని సీసీ ఫ్లెక్స్ స్ట్రిప్ కూడా అంటారు దాన్ని ఫ్లెక్స్ స్ట్రిప్ అని దేనికి అంటారంటే అది ఒక ఫ్లెక్ కొంత ఫ్లెక్స్ అనే మెటీరియల్తో అంటే కొన్ని ఒక రా మెటీరియల్తో దాని లోపల వైర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి దాన్ని ఫ్లెక్స్ స్ట్రిప్ అంటారు అలాగే ఒకవేళ దాని మీద ఫ్లెక్స్ రా మెటీరియల్ లేదనుకోండి దాన్ని జంపర్ వైర్స్ అంటాం చూడండి ఇది ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి పైన నుంచి మదర్ బోర్డు నుంచి కింద సీసీ బోర్డు వరకు కనెక్షన్స్ అనేవి కొన్ని 100లో ఉంటాయి లేకపోతే కొన్ని అంటే లిమిట్లో కూడా ఉంటాయి అక్కడ ప్రొవైడ్ చేసిన కనెక్షన్స్ బట్టి ఉంటుంది అలాగే దాన్ని స్ట్రిప్ అంటారు మనం అలా దాన్ని ఒక రా మెటీరియల్తో చేశారు కాబట్టి దాన్ని ఫ్లెక్స్ స్ట్రిప్ అంటారా
దాని లోపల కనెక్షన్స్ ఉంటాయి, అవి ఒకవేళ ఫోల్డ్ అయినా కానీ లేకపోతే ఓపెన్ అయిపోయినా కానీ అవి పనిచేయవు. పాత మొబైల్ చూడండి, సామ్సంగ్ చేస్తే నెక్స్ట్లో ఎటువంటి ఫ్లెక్స్ ట్రిప్ లేదు, మొత్తం ఒక మదర్ బోర్డ్ లోపల కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒక మదర్ బోర్డ్ అనేది 6 లేయర్స్లో లేకపోతే 5 లేయర్స్ లేకపోతే 4 లేయర్స్ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఉంటుంది. అయితే ఆ లేయర్స్లో కొన్ని కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చే మొబైల్ ఏంటంటే ఫ్లెక్స్ ట్రిప్ ఇస్తున్నాడు, ఆ ఫ్లెక్స్ ట్రిప్స్ లేకపోతే మనం మనం జంప్ అవర్స్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క టెక్నాలజీలో కూడా ఇలానే ఇస్తున్నాడు. అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఆ